మాదాపూర్లో మరో ఘరాన మోసం బయటపడింది. నిరుద్యోగుల్ని ఫ్రైడప్ అనే కన్సల్టెన్సీ కంపెనీ నిండా ముంచింది. 600 మంది బాధితుల నుంచి దాదాపు 10 కోట్లు వసూలు చేసి జాబ్ ఇవ్వకుండా బోర్డు తిప్పేసింది. న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇస్తామని నమ్మించి మోసం చేశారు. ఈ వ్యవహారం వెనుక ప్రముఖ రాజకీయ నేత ఉన్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాదాపూర్లో మరో ఘరాన మోసం బయటపడింది. నిరుద్యోగుల్ని ఫ్రైడప్ అనే కన్సల్టెన్సీ కంపెనీ నిండా ముంచింది. 600 మంది బాధితుల నుంచి దాదాపు 10 కోట్లు వసూలు చేసి జాబ్ ఇవ్వకుండా బోర్డు తిప్పేసింది. న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇస్తామని నమ్మించి మోసం చేశారు. ఈ వ్యవహారం వెనుక ప్రముఖ రాజకీయ నేత ఉన్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంపై డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, ఫ్రైడప్ కన్సల్టెన్సీ మోసంపై డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి? ఎస్ యశోద, మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో మరొక ఐటీ కన్సల్టెన్సీ కంపెనీ నిరుద్యోగులను మోసం చేసింది. సో మొదటగా వీళ్ళు ఒక 100 ఫీట్ రోడ్లో ఒక ఆఫీస్ తీసుకొని ఒక పూర్తిగా ఒక ఐటీ కంపెనీ లాగా సెటప్ చేశారు. సెటప్ చేసిన తర్వాత ఇటు బయట దీనికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం, మేము 3 నెలల పాటు మీకు ట్రైనింగ్ ఇస్తాం, ట్రైనింగ్ ఇచ్చిన అనంతరం మీకు జాబ్స్ పెట్టిస్తాం, మేము మాది ఇంటర్నేషనల్ కంపెనీ, ఎంఎన్సీ కంపెనీ, సో ఇందులోనే మీరు ఉద్యోగం చేసుకోవచ్చు అంటూ కూడా చాలా వరకు బయట యాడ్స్ ప్రకటనలు ఇచ్చారు. సో దీన్ని నమ్మిన చాలామంది నిరుద్యోగులు, ఇటు కొంతమంది బీటెక్ చేసిన వాళ్ళు కావచ్చు, కొంతమంది డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, వాళ్ళంతా వెళ్ళి మొదటగా ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు. సో జాయిన్ అయిన తర్వాత సో 10-15 డేస్ అవ్వగానే మా దగ్గర మీరు ఆ డబ్బులు కట్టారంటే మీకు మేము ఎట్లాగో నెల నెల జీతం ఇస్తాం, మీకు ల్యాప్టాప్ ఇస్తాం, ఈ 3 నెలల ట్రైనింగ్ అనంతరం మీరు మా దగ్గరనే జాబ్ చేసుకోవచ్చు, మీకు ఇంటర్నేషనల్ ఎంఎన్సీ కంపెనీల్లో ఎలాగైతే ప్యాకేజెస్ ఇస్తారో మా దగ్గర కూడా అలా ప్యాకేజెస్ ఇస్తామంటూ కూడా వాళ్ళందరినీ కూడా నమ్మబలికారు. సో దీన్ని నమ్మి వాళ్ళు అంతా కూడా ఈ నిరుద్యోగులు వీళ్ళంతా 150,000 నుంచి 400,000 వరకు చాలామంది పే చేశారు. సో వీళ్ళకు మొత్తం 3 బ్రాంచెస్ ఉన్నట్లు వీళ్ళందరికీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఒకటి ఇక్కడ హైదరాబాద్ 100 ఫీట్ రోడ్లో, దీంతోపాటు విజయవాడ బెంగళూరులో కూడా మాకు బ్రాంచెస్ ఉన్నాయంటూ కూడా వీళ్ళందరికీ చెప్పుకుంటూ వచ్చారు. సో ఇక్కడ 100 ఫీట్ రోడ్లో సుమారుగా మొత్తం 200 మంది ఇక్కడ జాయిన్ అయ్యారు. సో దీంట్లో కొంతమంది 150,000, కొంతమంది 160,000, కొంతమంది 200,000, కొంతమంది 300,000, కొంతమంది 400,000 రూపాయలు కూడా పే చేశారు. సో వీళ్ళంతా పే చేసి కట్టిన తర్వాత ఒక 4 రోజుల అనంతరం దాంట్లో ఆ కంపెనీకి సంబంధించి ఫర్నిచర్ మెల్లగా తొలగించడం, ఆ తర్వాత దాన్ని నిర్వహణ సరిగా చేయకపోవడంతో వీళ్ళందరికీ డౌట్ వచ్చింది. అభ్యర్థులు ఎవరైతే డబ్బులు పే చేశారో, ఈ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ డౌట్ వచ్చి వాళ్ళని అడగగా దీనికి సంబంధించి ఇట్లా ఏం లేదు, మేము కంటిన్యూ చేస్తామంటూ కూడా ఆ తర్వాత నెక్స్ట్ దాన్ని మూసేయడం, ఓపెన్ చేయకపోవడం, ఆ తర్వాత దీని ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను కనిపించకపోవడం చేయడంతో వీళ్ళంతా ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాలేదు. కొంతమంది ఆ రోజు నైట్ ఇతని ఇంటి అడ్రస్ తెలుసుకొని అతను డైరెక్ట్ అతని దగ్గరికి వెళ్ళి అడగగా, తాను వితిన్ ఏ డే మీ అందరికీ సెటిల్మెంట్ చేస్తాను, మాకు ప్రస్తుతానికి ప్రాజెక్టులు వస్తలేవు, యాక్చువల్గా ప్రాజెక్టులు వస్తాయనుకొని మేము ఈ కంపెనీ స్టార్ట్ చేసాం కానీ మాకు ప్రాజెక్టులు రావట్లేదు, కాబట్టి మీరు ఇచ్చిన డబ్బంతా కూడా రేపు మార్నింగ్ వరకు మీ అందరికీ సెటిల్ చేస్తామంటూ కూడా వాళ్ళకు మాటిచ్చాడు. దీంతో ఎర్లీ మార్నింగ్ వీళ్ళందరూ పోయే వరకు అతను అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. అతనితో పాటు వాళ్ళ మిస్సెస్, వీళ్ళిద్దరు కలిపి ఈ కంపెనీ ఏర్పాటు చేశారు. సో ఆ తర్వాత వీళ్ళిద్దరూ అప్పటి నుంచి ఇప్పటి వరకు అబ్స్టాండింగ్లో ఉన్నారు, వీళ్ళు కనిపించట్లేదు కూడా. సో అంతకుముందుకు ఇతని దగ్గరికి వెళ్ళి ఎవరైతే మోసం చేశారో అతన్ని నిందితుడి దగ్గరికి వెళ్ళి కొంతమంది బాధితులు డబ్బులు అడగగా కొంతమంది రౌడీలు గుండాలతోటి మీకు అందరికీ సెటిల్మెంట్ చేయిస్తామని మధ్యవర్తులను తీసుకొచ్చారు. సో మధ్యవర్తులకు నేను డబ్బులు ఇస్తాను, వాళ్ళ ద్వారా మీకు వస్తాయంటూ కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము కట్టిన డబ్బులు మాకన్నా ఇవ్వండి అంటూ వెళ్ళిన వారిని కొంతమంది మధ్యవర్తులతో పెట్టించి వాళ్ళతో ఇప్పిస్తామని చెప్పి వీళ్ళు అడిగినా కూడా వాళ్ళందరినీ బాధితులని బెదిరించారంటూ కూడా వీళ్ళందరూ ఆ పోలీస్ స్టేషన్కి వచ్చారు. సో గత 4 రోజులుగా వీళ్ళంతా కూడా బాధితులు పోలీస్ స్టేషన్స్కి వస్తున్నారు, కంప్లైంట్స్ ఇస్తున్నారు, పోతున్నారు, కానీ ఇప్పటి వరకు మాదాపూర్ పోలీసులు కూడా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయలేదంటూ కూడా వాళ్ళు బాధితులు వాపోతున్నారు. వాళ్ళంతా కూడా ఈరోజు మీడియా ముందుకు వచ్చి వాళ్ళంతా చెప్పారు. సో లాస్ట్ 4 డేస్ నుంచి మేము తిరుగుతున్నాం, కంప్లైంట్స్ అయితే తీసుకుంటున్నారు మాదాపూర్ పోలీసులు, కానీ ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేశారంటే కూడా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయలేదు. సో ఎవరైతే మమ్మల్ని మోసం చేశారో, సో ఈ ప్రైడప్ కంపెనీకి సంబంధించిన ఆ సీఈఓని తీసుకొచ్చి మేము కట్టిన డబ్బులు మాకు రిటర్న్ ఇప్పించాలి, మా అందరికి కూడా సెటిల్మెంట్స్ చేస్తానని నైట్ చెప్పి పొద్దున వరకు అతను జంప్ అయిపోయాడు కాబట్టి, సో మా అందరికీ అతన్ని తీసుకొచ్చి సెటిల్మెంట్స్ చేయించి మా డబ్బులు మాకు ఇవ్వాలంటూ కూడా బాధితులంతా ఈరోజు మాదాపూర్ పిఎస్కి వచ్చి అక్కడ కంప్లైంట్ అయితే చేశారు. సో లాస్ట్ 4 డేస్ నుంచి వచ్చిన
కంప్లైంట్స్ తర్వాత సో ఈరోజు మాదాపూర్ సీఐని అడిగితే ఈరోజు మేము దానిపైన ఎఫ్ఐఆర్ చేస్తున్నామంటూ కూడా ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే చెప్పారు. సో బాధితులు అయితే ఒకటే అడుగుతున్నారు, సో మేము కట్టిన డబ్బు మాకు ఈ జాబ్ ఎట్లాగూ పోయిందని తెలుసు, ఇది జాబ్ కాదని ప్రస్తుతం అర్థమైంది కాబట్టి మేము పేమెంట్ చేసింది మాకు తిరిగిస్తే చాలంటూ కూడా ప్రస్తుతానికి బాధితులు పోలీసులను కోరుతున్నారు. యశోదా,